జగన్ మీద తిరగబడ్డ సొంత నేతలు ఆమరణ దీక్షలు. సొంత నేతలు జగన్ మీద తిరగబడడానికి గల కారణాలేంటి? అసలు జగన్కి నేతలకు మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ నేతలు తీసుకున్న నిర్ణయం వలన ఉపయోగం ఏంటి? దీని గురించి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? అసలు వైసీపీలో ఏం జరగబోతోంది? అసలు జగన్కి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ నేతలపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. నాలుగేళ్లుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని కొత్త వారిని తెచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా పెట్టడం వైసీపీలో కల్లోలానికి కారణమవుతోంది. ఈ విషయంలో పార్టీ అధినేత జగన్ వైఖరికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వైసీపీ నియోజకవర్గంలో అసమ్మతి బహిర్గతమైంది. నియోజకవర్గ కోఆర్డినేటర్ పార్టీ అభ్యర్థిగా స్థానికుడినే నియమించాలని అసమ్మతి వర్గంలో నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు. ద్రాక్షారామంలో నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నాయకులు కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో ఎర్రంశెట్టి రామరాజు మాట్లాడుతూ స్థానికేతరుడైన చల్లబోయిన వేణుగోపాలకృష్ణకు పార్టీ టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశాలు లేవన్నారు. స్థానికులకే పార్టీ అభ్యర్థిత్వం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పాకలపాటి గోపి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రతిపక్షంగా అధికార పార్టీతో పోరాడుతున్నామని స్థానికేతరుడైన చల్లబోయిన వేణుగోపాలకృష్ణను అభ్యర్థిగా ప్రకటించడం కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్థానికుడికే పార్టీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము వేణు అభ్యర్థిత్వాన్ని మార్చాలని అమలాపురం పాదయాత్రలో తెలియజేశామని వారు వెల్లడించారు. పాదయాత్ర ముగిసిన అనంతరం జగన్ దృష్టికి స్థానికేతర అభ్యర్థి విషయాన్ని తీసుకెళ్తామన్నారు. అభ్యర్థిని మార్పు చేసే వరకు అవసరమైతే కార్యకర్తలు నాయకులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామన్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.